వారి వ్యూహం ఏమిటన్నది కంటకం మారింది. 2021 నుంచి 19 సార్లు కౌన్సిలర్ల మీటింగ్ జరిగినప్పటికీ ఏనాడు సవ్యంగా జరగలేదు. ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు 2021 ఫిబ్రవరిలో తొలి కౌన్సిల్ సమావేశం జరిగింది. అప్పటి నుంచి 4 ఏళ్ళు అంటే 2025 ఫిబ్రవరి వరకు అవిశ్వాసానికి నో ఛాన్స్ అంటున్నారు పలువురు. సో రూల్ బుక్ లో ఇలాగే ఉందని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లక్ష్మీకాంత్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో లక్ష్మీకాంత్, ఇవాళ జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఉన్నాం. మరి కాసేపట్లోనే కౌన్సిల్ సమావేశం ప్రారంభం కావబోతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి 9వ పాలక మండలి సమావేశం ఇది. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన తర్వాత గద్వాల విజయలక్ష్మి మేయర్గా ఇది ఫస్ట్ టైం కౌన్సిల్ సమావేశం అని చెప్పొచ్చు. హాట్హాట్గా రసవత్రంగా ఈ సమావేశం ఉండబోతుంది. ఎందుకంటే రాజకీయ సమీకరణం మారిపోయాయి, కార్పొరేటర్లు బలాబలగాలు కూడా మారిపోయిన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ గట్టిగా తన వారిని వినిపించబోతుంది. ఖచ్చితంగా మేయరు, డిప్యూటీ మేయర్లు రాజీనామా చేయాలి అంటూ పట్టుపట్టే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు అదేవిధంగా కాంగ్రెస్ కార్పొరేటర్లు చేరుకున్నారు. 10:30 గంటలకు ఇక్కడ సమావేశం ప్రారంభం కావుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, ఈరోజు మీరు ఎలా సిద్ధమవుతున్నారు? ఈరోజు డెవలప్మెంట్స్ మిషన్ మీదనే తీసుకుంటా ఉన్నాము. శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి మాకు గార్బేజ్ క్లీనింగ్ కూడా అవ్వడం లేదు డివిజన్ లో. స్వీపర్స్ కూడా అందుబాటులోకి, మ్యాన్ పవర్స్ కూడా చాలా తక్కువగా ఉంది. స్వీపర్స్ ను కూడా మేము ఇంక్రీజ్ చేయమని చెప్పాము. వెహికల్స్ కూడా అందుబాటులో లేదు. రామ్ కీ వెహికల్ కానీ, శానిటేషన్ విషయంలో బాబ్కట్ కానీ, పిప్పర్స్ కానీ అందుబాటులో లేకుండా గ్రీనరీ వేస్టేజ్ కూడా మాకు ఎక్కడ కూడా క్లీనింగ్ జరగట్లేదు. అలాంటి అంశాల మీద మేము ఈరోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ రన్ చేయాలన్న ఉద్దేశం మీద ప్రతి ఒక్క కార్పొరేటర్ మేము ముందు ఎజెండాగానే పెట్టుకున్నాం. అంటే మీరు ప్రధానంగా టార్గెట్ గా మేయర్, డిప్యూటీ మేయర్లు రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేయబోతున్నారు. అందుకనే నిన్న కూడా మొత్తం తలసాని ఆధ్వర్యంలో మీటింగ్లు జరిగినాయని చెప్తున్నారు. అలాంటి ఉద్దేశం, ఆలోచన మాకు ఏమీ లేదు. ముఖ్యంగా మా అంశాలు ఏదైతే ఉందో, కేవలం మేము డెవలప్మెంట్స్ మీద, మా హైదరాబాద్ విషయంలో మా కార్పొరేటర్స్ అందరూ కూడా పనులు జరగడం లేదు కాబట్టి అలాంటి అంశాల మీద నాలా విషయం తీసుకోండి, తర్వాత మన రోడ్ విషయంలో కనీసం ప్యాచ్ వర్క్స్ కూడా అవ్వడం లేదు, అలాంటి అంశాల మీద మేము ఈరోజు అడగడం జరుగుతుంది. మీరు ఏమి వినిపించబోతున్నారు గట్టిగా? మీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా సంఘాబలం ఎక్కువ ఉంది, అయితే ఖచ్చితంగా డిప్యూటీ మేయర్లని, మేయర్లను టార్గెట్ చేస్తున్నారు అన్నది చర్చ. మా టార్గెట్ వచ్చేసి ఈరోజు ప్రజా సమస్యల మీదనే మా టార్గెట్. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా 7 మంత్స్ అవుతుంది. 7 మంత్స్ నుండి కూడా ఎక్కడ కూడా ఒక కొత్త ఫండ్ కాలేదు, కొత్త పనులు కాలేదు, ఏమీ కూడా కాలేదు. సో మేము దాని మీద ఎక్కువ ఈరోజు ఫోకస్ చేయాలనుకుంటున్నాం. ఇంకా మెయిన్గా వర్షాకాలం వచ్చే ముందు డీసిల్టింగ్ పనులు కానివ్వండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కడ కూడా ఏది స్టార్ట్ కాలేదు. సో మెయిన్గా మాకు ఫోకస్ వచ్చేసి ప్రజలకి ఎట్లాంటి లైఫ్ ఈజీగా చేయాలనే దాని మీద మాకు కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈరోజు అంటే పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంఎల్ మధ్యన ఇప్పుడు ఈరోజు చర్చల్లో ఆటాడిగా సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది? కాంగ్రెస్ మేము డెవలప్మెంట్ విషయంలో వెళ్తున్నాం. ఇప్పటిదాకా మా రేవంత్ రెడ్డి గారు కూడా డెవలప్మెంట్ గురించి చేసిన ఆయన కూడా చూపిస్తున్నాం కాబట్టి మీ డెవలప్మెంట్ విషయంలోనే ఒక మా కాంగ్రెస్ పార్టీ అయితే డెవలప్మెంట్ విషయంలో ఉంటాము. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళేమో మేయర్ మారిందంటారు. ఇంతకుముందు అందరు కూడా అన్ని పార్టీలు మారిన వాళ్ళే ఉన్నారు. మేము డెవలప్మెంట్ గురించే మేము చేస్తున్నాం. ఇది అంటే ఈరోజు మీరు పక్కాగా ప్లాన్ చేసి బీఆర్ఎస్ ఉన్న కార్పొరేటర్లు మీ వైపు లాక్కోవడానికి, ఇంకా సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి పక్క ప్లాన్తో, వ్యూహ ప్రతిహాలతో ఒకరు బీఆర్ఎస్ భవన్లో, ఇంకొకరు రాజ్ కృష్ణలో ప్రత్యేకంగా నిన్న సమావేశాలు అయ్యారు. ఆ వ్యూహాలను అమలు చేయబోతున్నారు. అలాంటిది ఏం లేదు. ఎందుకంటే మీరు గతంలో చూశారు, ఇప్పుడు కూడా చూడబోతున్నారు. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్యం లేకుండా ఇప్పుడు ప్రజా సమస్యలపై ప్రజాపాలన కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఎందుకంటే దీన్ని మీరు చూస్తున్నారు, గతంలోకి ఇప్పటికీ కూడా, ఇప్పుడు ఈరోజు జరగబోయే వేదిక కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉండాలి, కానీ రాజకీయ వేదిక ఉండాలని ఉండకూడదు అనేది మా ముఖ్య ఉద్దేశం. దాని వ్యూహ ప్రతివ్యూహాలతో హాట్హాట్గా మారుతుంది కౌన్సిల్ సమావేశం. దీనికోసం ముందు జాగ్రత్తగా దాదాపు 170 మంది సివిల్ పోలీసులు, అదేవిధంగా మార్షల్స్ను చూసుకుంటే 56 మంది ప్రత్యేకించి ఫోర్స్ని ఇక్కడ సిద్ధంగా ఉంచినారు. ఏ సమయంలో కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాటిని ఆ ఇన్సిడెంట్ కట్టడి చేయడానికి
ప్రత్యేక ఫోర్స్ కూడా రంగంలో దించిన సిచ్యువేషన్ జిహెచ్ఎంసీలో ఉంది. రైట్ లక్ష్మీకాంత్, సమస్యల మీద మాత్రమే ఫోకస్ చేస్తామని చెప్తున్నప్పటికీ అక్కడ ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. భద్రతా పరంగా కూడా మనం చూడొచ్చు భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఏం జరుగుతుందో జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో వెయిట్ అండ్ సీ. లెట్స్ టేక్ అ బ్రేక్, చూస్తే జంపింగ్ నేపథ్యంలో ఇవాటి జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుండగా ఎంఐఎం సపోర్ట్ ఎవరికి అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. మధ్యలో మరి ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి, దీనిపైన చర్చ నడుస్తోంది. మేయర్ డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ కి బై చెప్పి హస్తం పార్టీకి నేస్తం కావడంతో ఇవాళ మీటింగ్ పై ఆసక్తి నెలకొంది. సో మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కారు పార్టీ గుర్తుతో గెలిచి కాంగ్రెస్ లోకి ఎలా వెళ్తారంటూ మేయర్ డిప్యూటీ మేయర్ రాజీనామాకు పట్టుపచ్చాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. మొన్నటిదాకా బీఆర్ఎస్ తో ఫ్రెండ్షిప్ చేసిన ఎంఐఎం పార్టీ మరి ఇప్పుడు బీఆర్ఎస్ అవిశ్వాసానికి మద్దతు ఇస్తుందా లేక కాంగ్రెస్ వైపు ఉంటుందా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంఐఎం ఎవరికి మద్దతు ఇస్తే వారికే బందియాపీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ లో ప్రస్తుతం 47 మంది కార్పొరేటర్లు ఉండగా ఎంఐఎం కి 41, బీజేపీకి 39, కాంగ్రెస్ కి 19 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 2020లో కాంగ్రెస్ కు 2 కార్పొరేటర్లు మాత్రమే ఉండగా అధికారంలోకి రావడంతో వారి సంఖ్య ఇప్పుడు 19కి చేరింది. అంటే కౌన్సిల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక పార్టీ మద్దతు ఉంటేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. రేపు ఇప్పుడున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లలో ఎంతమంది మీటింగ్ వస్తారన్నది క్లారిటీ లేదు. రేపు బీజేపీ స్టాండ్ పై కూడా తెగ చర్చ నడుస్తుంది. కౌన్సిల్ మీటింగ్ లో వారు ఏం మాట్లాడతారు, వారి వ్యూహం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. 2021 నుంచి 19 సార్లు కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పటికీ ఏనాడు సవ్యంగా జరగలేదు. ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు 2021 ఫిబ్రవరిలో తొలి కౌన్సిల్ సమావేశం జరిగింది. అప్పటి నుంచి 4 ఏళ్లు అంటే 2025 ఫిబ్రవరి దాకా అవిశ్వాసానికి నో ఛాన్స్ అంటున్నారు పరుగులు. రూల్స్ బుక్ లో ఇలాగే ఉందని చెబుతున్నారు. మరి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రేటర్ సమస్యలపై పోరాడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. డెఫినెట్ గా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. హైదరాబాద్ డెవలప్మెంట్ ప్రధానమైనటువంటిది, వెల్ఫేర్ ప్రధానమైనటువంటిది, ఇష్యూస్ చాలా ఉన్నాయి. డెఫినెట్ గా ఇష్యూస్ మీద ఫైట్ చేస్తాం. ఇక్కడ మీ కార్పొరేటర్ అంతా కలిసి నిన్న మీ అధ్యక్షత స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశారు, మీరు ఎలాంటి దిశానిర్దేశాలు చేశారు వాళ్ళందరూ? డెఫినెట్ గా ఇప్పుడు ప్రజల అవసరాలు చాలా ఉన్నాయి. ఈ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మేము చాలా ఫేస్ చేస్తున్నాం. కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ప్రజల దగ్గర పోయినప్పుడు ఎందుకు ఈ యొక్క అంశాల మీద మీరు ప్రస్తావన చేస్తలేరు అనేటువంటిది కానీ, లేకపోతే ఫీల్డ్ మీద వర్క్ జరుగుతలేనటువంటిది కానీ, ఒకవైపు వర్షాలు పడుతున్నాయి, రెండోది మీకు ఇప్పటి వరకు మనకు ఏవైతే నాలాలు డీసెంటింగ్ జరగాలో ఇప్పటి వరకు జరగలేదు. కాబట్టి శానిటేషన్ విషయంలో కూడా ప్రధానమైనటువంటి అంశం ఉన్నాయి. అన్ని అంశాల విషయంలో తప్పకుండా మరి మా వ్యూహానికి ప్రకారంగా మేమందరం కూడా మా స్ట్రాటజీతో తప్పకుండా లోపల మేయర్ గారు కానివ్వండి, లేకపోతే డెఫినెట్గా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా ఒత్తిడి కూడా పెంచాం. పార్టీ ఫిరాయింపులు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, మొత్తం రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పార్టీ ఫిరాయింపు కరెక్ట్ కావచ్చు, డెఫినెట్గా కార్పొరేటర్స్ వాళ్ళ డిమాండ్ వాళ్ళు పెడతారు. వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అంశాలు అక్కడ ప్రధానంగా లేవనెత్తడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజల అవసరాలు అనేది ప్రధానమైనటువంటిది, ప్రజల కోసం తప్పకుండా ఫైట్ చేస్తాం. మా పార్టీలో గెలిచి వేరే పార్టీ
సంఖ్యాబలం కూడా లేదు మెయిన్ గా, అది వాళ్ళు తెలియజేయాలని కోరుకుంటున్నాము. ఈ రోజు మేము ప్రజల కోసము మేయర్ గారు కానీ నేను కానీ, ఎందుకంటే మేము ఒక 5 సంవత్సరాలు వాళ్ళకి వాగ్దానాలు చేసాం, రోడ్లు డెవలప్మెంట్ కానీ అన్ని విషయాల్లో వాళ్ళందరికీ వాగ్దానాలు చేయడం జరిగింది. అవి 3 ఏళ్ల నుంచి అసలు ఒక్క పని కూడా కాలేదండి, ఒక్క డెవలప్మెంట్ కూడా జరగలేదు. కాబట్టి మేము అందరం కూడా డిసైడ్ చేసుకొని పార్టీలోకి వెళ్ళి ప్రజలకి పనిచేయాలనే ఉద్దేశంతో మేము పార్టీ మారడం జరిగింది. అధికార పార్టీలో ఉంటే హైదరాబాద్ రాష్ట్రాలకు మెరుగైన సేవలు అందించవచ్చని డిప్యూటీ మేయర్ శ్రీలత శేఖర్ రెడ్డి పార్టీ మారని చెప్తున్నారు. జై 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 జై